Good afternoon, my dear students. Okay. ये रोज़ मालूम गुणितालु नेचुना, है ना? ये रोज़ मार क्लास लो गुणितालु नेचुना. हाँ सब्जेक्ट भी तेलुगु, तेलुगु गुणितालु. మనం నిన్న క్లాస్ లో మా నుంచి మా వరకు నేర్చుకున్నాం కదా. ఓకే, మా తర్వాత ఏంటిది చెప్పండి? షే. మా తర్వాత గురించి ఏంటిది? షే. మాతో పాటు మీరు కూడా చదవండి. షే, ఈ అక్షరం పేరు ఏం పేరు? షే. చెప్పండి ఒకసారి. షే. షేక్ దీనిస్తే షా. షేక్ గురిస్తే షీ.
చేకుడిస్తే షీ, చేకుడి చెమిస్తే షీ, చేకుడి చెమిస్తే షీ, చేకొమ్మిస్తే చేకొమ్మిస్తే షూ, చేకొమ్మిస్తే షూ, చేకొండి చెమిస్తే షూ, చేకొండి చెమిస్తే షూ, చేక రూట్ మిస్తే ట్రూ, చేక రూట్ మిస్తే ట్రూ, చేక రూపం తిరమిస్తే ట్రూ, చేక రూపం తిరమిస్తే ట్రూ, చేక ఏకమిస్తే షే, సాక్ ఎక్కడ తిరమిస్తే చేక తిరమిస్తే షే, షాక్ ఏకమిస్తే షై, షేక్ ఓతమిస్తే షాక్ ఓతమిస్తే షై, షాక్ ఓతం షాక్ ఓతమిస్తే షో, షేక్ ఓతం తిరమిస్తే షో, షేక్ ఐతమిస్తే షేక్ ఓతమిస్తే షౌ, షేక్ సున్నాడంటే షమ్, షేక్ రెండున్నాడంటే షహా, మరొకసారి చూడండి, షే షా షీ షీ షూ షూ ష్రూ ష్రూ షే షే షై షో షో షౌ షం షహ, షే తర్వాత అక్షరం షా షా, ఏమక్షరం షా, షాక్ దీర్ఘమిస్తే షా, షేక్ దీర్ఘమిచ్చిన షాక్ దీర్ఘమిచ్చిన షా అనే సౌండ్ వస్తుంది, షా షాక్ దీర్ఘమిస్తే షా, షాక్ ఇస్తే షీ, షాక్ దీర్ఘమిస్తే షీ, షాక్ ఇస్తే షూ, షాక్ ఉండిరమిస్తే షూ, షాక్ రూపమిస్తే ష్రూ, షాక్ రూపం తిరమిస్తే ష్రూ, షాక్ ఏకమిస్తే షే, షాక్ ఎక్కడ తిరమిస్తే షే, షాక్ ఏకమిస్తే షై, షాక్ ఓతమిస్తే షో, షాక్ ఓతం తిరమిస్తే షో, షాక్ ఔతమిస్తే షౌ, షాక్ సున్నా పెడితే షమ్, షాక్ రెండు సున్నా పెడితే షహా, షే షా ఈ రెండు అక్షరాలు వేరైనా పలికేటప్పుడు గుణిస్తా రాసినప్పుడు ఒకే సౌండ్ వస్తుంది, అర్థమైందా, షాక్ దీర్ఘమిచ్చిన షేక్ దీర్ఘమిచ్చిన షా అనే వస్తుంది, షేక్ గురించిన షాక్ గురించిన షీ అనే వస్తుంది, ఓకేనా, ఈ రెండు అక్షరాలు వేరైనా పలికేటప్పుడు మాత్రము ఒకటే శబ్దం వస్తుంది. షే షా తర్వాత అక్షరం ఏంటిది చెప్పండి, సా సా, ఇది సా ఇది నా, ఓకేనా, నాకి సాకు తేడా చూడండి ఒకసారి, ఇది ఇలా కలిపితే నా అవుతుంది కాబట్టి రాసేటప్పుడు దీనిపైన తలకట్టి ఇలా పెట్టండి,
ఇది రెండు ఆలూ ఆ రెండు కలర్ కూడా చూడండి. సాగుడిస్తే సాగుడిస్తే సి సాగుడిస్తే సి సా సా కొమ్మిస్తే సు సా కొమ్మిస్తే సు సాక్ రూపమిస్తే స్రు సాక్ రూపం జరిగితే స్రు సాక్ ఏపమిస్తే సే సాక్ ఏపం జరిగితే సే సాక్ ఏపమిస్తే సై సాక్ ఏపమిస్తే సై సహా నాతో పాటు చదవండి ఓకేనా. సా నేను టూ టైమ్స్ చెప్తా, మీరు సెకండ్ టైం రీడ్ చేయండి ఓకే. వీడియోస్ ఆన్ చేయడం వల్ల ఆన్ చేసి పెట్టండి. సా సాకు నిర్మిస్తే సా సాకు నిర్మిస్తే సా సాగుడిస్తే సి సాగుడిస్తే సి సాకు రూపమిస్తే సు సాక్ ఓపెన్ చేస్తే సో సాక్ ఓపెన్ చేస్తే సో సాక్ ఓపెన్ చేస్తే సౌ సాక్ ఓపెన్ చేస్తే సౌ సాక్ ఓపెన్ చేస్తే సహా సాక్ రెండు సహా నెక్స్ట్ అక్షరం ఏంటి చెప్పండి. ఏది హాకు దీర్ఘమిస్తే హా హాకు దీర్ఘం ఇస్తే హా ఇదే దీర్ఘం లాగుంది కదా హాకి హాకు దీర్ఘం ఇలా హాకు దీర్ఘం ఇస్తే హా హా హాకు ఇస్తే హి హాకు ఇస్తే హి హాకు దీర్ఘం ఇస్తే హి హాకు దీర్ఘం ఇస్తే హా కొమ్మిస్తే
who. How can we say who? How can we say who? Half root to me say true. 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 Half eight to me say hey. Half eight to me say hey. Half eight to me say hey. Half eight to me say hi. Half eight to me say hi. Half four to me say four. 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 Half hour to me say how. Half the hour to me say how. Half sunna bante hum. Half sunna bante hum. Half ready sunna bante aha. వా అయితే తలకట్టు చిన్న పైకి వస్తుంది. ఆ అయితే ఇలా సైడ్కి వస్తుంది. హా తలకట్టుంది పై. వాకి హాకి తేడా. హా క్రింద మీట్ చేయండి నాతో పాటు. హా హా దీర్ఘం ఇస్తే హా. Half did them stay? Ha. Half would stay? He. Half would stay? He. Half would did them stay? He. Half would did them stay? He. Half would stay? Who? Half would stay? Who? Half would did them stay? Who? Half would did them stay? Who? Half root to me true. Half root to me true. Half root to me say true. Half root to me say true. Half eight to me say hey. Half eight to me say hey. Half eight and then we say hey. Half eight and then we say hey. Half eight and we say hi. Half eight and we say hi. Half eight and we say ho. Half eight and we say ho. Half eight and then we say ho. Half eight and then we say half hour to me say how. Half hour to me say how. Half sunna bante hum. Half sunna bante hum. Half ready to bante aha. She, sha, sa, ha. She, sha, sa, ha.
తర్వాత అక్షరం హలా. ఏంటిది? హలా. హలాని హలా లా. ఈ రెండింటిని చదివేటప్పుడు లానే చదువుతాం, రాసేటప్పుడు మాత్రం దీన్ని దీన్ని చెప్పేటప్పుడు హలా అంటాము, లా అంటాం. కానీ లా సాంగ్ వచ్చినప్పుడు హలా హలా కూడా రాస్తారు అన్నమాట. హలా ఈ అక్షరం పేరు హలా. చూడండి ఎలా చదివారు, హలా. హలాకి దీన్ని చూస్తే లా, హలాకి దీన్ని చూస్తే లా, హలాకి గుడిస్తే లి, హలాకి గుడిస్తే లి, హలాకి గుడిని చూస్తే లీ. హలాకి కొము లు, హలా కొమ్మిస్తే లు, హలాకి కొమ్మి కమిస్తే లు. హలాకి రూ కమిస్తే ద్రు, లా రు ద్రు. హలాకి దుస్తుంది కమిస్తే ద్రు. హలాకి ఏ ఫామ్ లే, హలాకు ఎత్తం జరిగితే లే, హలాకు ఐటమ్ ఇస్తే లైట్, అలాకి ఓతం లో, అలాకి ఓతం లేదు లో, అలాకి ఓతం లవ్, అలాకి చిన్న లవ్, అలాకి విజయం లహా. దీన్ని హలాని అంటాము కానీ రీడ్ చేసేటప్పుడు మాత్రం ఇది లానే వస్తుంది. హలా, లా, లి, లీ. చదవండి నాతో పాటు చదవండి. లా, లా. మీరు ఏం స్వరం వినిపించండి, రీడ్ చేయండి. లా, లి, 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 లు, 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 ద్రు, 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 లే, లే, లైట్, లైట్, లో, 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 లవ్, లమ్, లహా. లాస్ట్ లెటర్ దీన్ని ఏమంటాం మనం, బండిరా అంటాం కదా, బండిరా అని కూడా రానే చదువుతాం.
బండి అని కూడా రా అనే శబ్దంగా వస్తుంది. రా రా రి రి మళ్ళా బండిరా, బండిరా కూడా మనం చదివేటప్పుడు రానే చదువుతాం. రా రా రి రి రు 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 రే రే రై రో రౌ రో రౌ రం రహ. ఓకే చిల్డ్రన్, ఈ షే నుంచి రా వరకు ఒక్కసారి ఐడియాస్ పంపించండి హోంవర్క్. ఓకేనా? థ్యాంక్ యూ.